हाय हेलो वेलकम बैक टू आवर चैनल राम्स बुज्जी ब्यूटी एंड हेल्दी टिप्स एला फ्रेंड्स बहुत नेनैते चाला बागुन्नानु मीरु एला उन्नारनि तप्पकुंडा कामेंट सेक्षन लो नातो शेर चेसेयंडि ई रोजु ओक बेस्ट अंड यूजफुल टिप तो मी मुंदुकु वच्चेसा इंका लेट चेयकुंडा लेट्स स्टार्ट द वीडियो ई रोजु शेर चेसुकोबोये टिप अनेदि मन स्किन नि वैटनिंग गा चाला ब्राइटनिंग गा लाइटनिंग गा मार्चडानिकि पिंपल्स नि स्कार्स नि कूडा क्यूर चेयडानिकि अलागे याक्नी नि कूडा रिमूव चेयडानिकि चाला वंडरफुल गा मेन गा कूडा स्किन वैटनिंग कि चाला यूजफुल गा उंटदि मन स्किन एंतगा एंतटि नल्लगा उन्ना ब्राइटनिंग गानू चाला वाइटनिंग गानू मार्चडानिकि ई पैक अनेदि चाला यूजफुल गा उंटदि एंदुकंटे इंदुलो मनं नेचुरल इंग्रीडियंट्स यूज चेसि नेनु ई पैक अनेदि मीतो शेर चेसुकुंटुन्नानु ई टिप चाला वंडरफुल गा पनि चेस्तुंदि चाला वाइटनिंग गा मारुस्तुंदि स्किन नि इला मीरु ओक 1 वीक इदि ट्राई चेयंडि ई पैक अनेदि डेफिनेट गा कलर अनेदि चेंज अनेदि उंटदि मन फेस मीद उन्न पिंपल्स नि डार्क स्पॉट्स नि कूडा रिमूव चेसि चाला वाइटनिंग गा स्किन नि मेन गा कूडा मार्चडानिकि ई पैक अनेदि चाला वंडरफुल गा पनि चेस्तुंदि मीरु डेफिनेट गा स्किप चेयकुंडा ई वीडियो अनेदि చూడండి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటది ముందుగా మా వీడియోలోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ ద వీడియో ఈ రోజు ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో ముందు చూసేద్దాం శాండల్ వుడ్ పౌడర్ ఇది మన స్కిన్ కి చాలా స్మూత్ గాను చాలా కూలింగ్ ఎఫెక్ట్ ని ఇచ్చి మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని पिंपल्स नी रिमूव चेयडानिकि चाला वंडरफुल गा पनि चेस्तदि सैंडलवुड पौडर अनेदि सैंडलवुड पौडर अनेदि मन स्किन नी स्मूथिंग गा मार्चडानिकि अलागे वैटनिंग गा मेन कूडा स्किन वैटनिंग कि ई सैंडलवुड पौडर चाला एक्सलेंट गा पनि चेस्तदि अला स्किन नी लाइटनिंग गानु ब्राइटनिंग गानु मार्चडानिकि पिंपल्स नी रिमूव चेयडानिकि इला वंडरफुल गा मेन गा कूडा स्किन वैटनिंग इज द बेस्ट अनोच्चि ई पैक अनेदि यूज चेयंडि चाला वैटनिंग गा मारुस्तुंदि मी स्किन नी इदि फस्ट इंग्रीडियंट वच्चि सैंडलवुड पौडर सेकंड इंग्रीडियंट वच्चि मिल्क మిల్క్ అనేది ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అనేది నేను తీసుకుంటున్నాను మిల్క్ అనేది ఎక్సలెంట్ గా మన స్కిన్ వైట్నింగ్ పంచేస్తుంది ఇది మన స్కిన్ ని చాలా వైట్నింగ్ గా బ్రైట్నింగ్ గా లైట్నింగ్ గా మారుస్తుంది ఎందుకు అంటే ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల ఈ లాక్టిక్ యాసిడ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా పంచేస్తుంది మన స్కిన్ ని లైట్నింగ్ గాను వైట్నింగ్ గాను మార్చడానికి అలాగే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి కూడా చాలా ఎక్సలెంట్ గా కూడా ఈ మిల్క్ అనేది పంచేస్తుంది ఇలా ఈ మిల్క్ అనేది చాలా వండర్ఫుల్ గా పంచేస్తుంది మన ఫేస్ కి ఇలా సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి మిల్క్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను ఇలా మీరు ఈ రెండు కూడా బాగా కూడా మిక్స్ చేసుకొని ఒక ఫేస్ ప్యాక్ కింద ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేయాలి అనేది చెప్తాను నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మనము చీక్ నుంచి పైకి అప్పర్ డైరెక్షన్ నుంచి మాత్రమే ఏ ప్యాక్ అయినా సరే స్క్రబ్ అయినా సరే అప్లై చేయాలి ఎందుకు అంటే అలా అప్లై చేయకపోతే మన స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది మనం ఏ ఫేస్ ప్యాక్ అయినా క్రీమ్స్ అయినా ఏవైనా సరే మనం చిన్న నుంచి పైకి అప్పర్ డైరెక్షన్ నుంచి ఎప్పుడు కూడా అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను లిటిల్ బిట్ అనేది తీసుకొని చూడండి నేను నా హ్యాండ్కి అప్లై చేస్తున్నాను మీరు ఆ విధంగా పింపుల్స్ ఎక్కడ ఉన్న ఫేస్ మీద అలాగే డార్క్ స్పాట్స్ మీద కూడా అప్లై చేసి ఫేస్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టు ఇలా ఒక చూడండి ఫస్ట్ టైం ఇలా అప్లై చేసి ఒక 2 మినిట్స్ అని లీవ్ చేసేయండి ఇలా కొంచెం ఆరుతుంది దీనిపైన ఇక్కడ సెకండ్ లేయర్ అనేది అప్లై చేసుకోండి ఈ విధంగా కూడా మీరు 2 లేయర్స్ గా ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి ఈ ఫేస్ ప్యాక్ అనేది నిజంగానే చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది చెప్పాను కదా ఇందులో అన్ని కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ కూడా 2 ఇంగ్రీడియంట్స్ తో మనము స్కిన్ వైట్నింగ్ గా చేసుకోవచ్చు స్కిన్ వైట్నింగ్ కోసం మీరు అనేక రకాల క్రీమ్స్ అనేవి కొంటూ ఉంటారు అలా 5000 ఇలా పెట్టి క్రీమ్స్ బై చేయకుండానే సింపుల్ గా ఇంట్లోనే ఈ రెమెడీ అనేది ఫాలో అవ్వండి ఒక 1 వీక్ ట్రై చేస్తే నిజంగానే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఎవరైనా నల్లగా ఉన్న వాళ్ళు చాలా వైట్నింగ్ గా మార్చడానికి ఫేస్ ప్యాక్ అనేది చాలా వండర్ఫుల్ గా పని చేస్తుంది మీకు ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా ఎక్సలెంట్ గా పని చేస్తుందని డెఫినెట్ గా ట్రై చేయండి ఈ విధంగా కూడా మీరు మీ ఫేస్ కి అప్లై చేసి ఒక 20 మినిట్స్ అన్న లీవ్ చేసేయండి ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత కూల్ వాటర్ తో వాష్ చేసుకుంటే అంతే మన స్కిన్ అనేది చాలా వైట్నింగ్ గా మారుతుంది ఈ టిప్ అనేది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటదని ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో గనుక నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫస్ట్ టైం గనుక మా ఛానల్ ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే